హల్లెలూయా. గడచిన కాలమంతా కాచి కాపాడిన దేవుడు మరలా ఈరోజు మీ ముందుకు రావడానికి ఎంతగానో కృప చూపించాడు. ప్రతి వారం ఈవిడ ఈ మాటే చెప్తుంది అని అనుకోవచ్చు, కానీ వారం వారం మీ ముందుకు రావడానికి వెనుక ఉన్న మా భారము, మాకున్న ఆర్థిక పరిస్థితులు సమస్తము ఎరిగిన దేవుడు నన్ను మీ ముందు నిలబెడుతున్నాడు. ఆయన ఉచితమైన కృప మాత్రమే. నాకేదో వచ్చని లేకపోతే ఏదో అని కాదు, నాకేమీ రాదు, ప్రభు యొక్క ఉచితమైన కృపను బట్టే ఈరోజు మీ ముందు నేను నిలుచున్నాను. ప్రార్థన. ప్రభా పర్లోమందు మా తండ్రి, ప్రతి వారు నన్ను నిలబెడుతున్న రీతిని బట్టి నీ కొందన నీ కృపలో నీ దయలో భద్రపరచి వర్ధిల్లింపచేసి సహాయం అందించి గొప్ప కార్యాలు జరిగిస్తున్న దేవా నీకు వందనాలు. ఈ వారం కూడా ఈరోజు కూడా మీరే నిలబెట్టండి, మీరే దర్శించండి, మీరే కృప చూపించండి. నీ కృపలో నీ దయలో గొప్ప కార్యాలు మీరే జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించును కాక. ఇప్పుడు కొన్ని స్తుతులను చెల్లించుకొని దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. మీరందరూ నీకే స్తోత్రమని చెప్పండి. ప్రభు యొక్క మహిమ మీ కుటుంబాలలో మీ జీవితాలలో అనుభవించుదురు కాక, ఆమేన్. కనికరము చూపుటయందు సంతోషించు దేవా నీకే స్తోత్రము, ఖ్యాతిని కలుగజేసే దేవా నీకే స్తోత్రము, క్రీస్తు నీకే స్తోత్రము, కృతజ్ఞత లేని వారి ఎడల ఉపకారి నీకే స్తోత్రము, కృప క్షమాపణలు గల దేవా నీకే స్తోత్రము, గర్భఫలము ఇచ్చే దేవా నీకే స్తోత్రము, ఘనత పొందుటకు అర్హుడా నీకే స్తోత్రము, గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్న దేవా నీకే స్తోత్రము, గుండె చెదరిన వారిని బాగు చేయు దేవా నీకే స్తోత్రము, గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించే దేవా నీకే స్తోత్రము, గ్రహింపజేసిన దేవా నీకే స్తోత్రము, గూఢమైన సంగతులు తెలియజేసే దేవా నీకే స్తోత్రము, గ్రుడ్డి వారికి చూపు ఇచ్చిన దేవా నీకే స్తోత్రము, గొర్రెల కొరకు ప్రాణము పెట్టిన దేవా నీకే స్తోత్రము, చెయ్యి విడువని దేవా నీకే స్తోత్రము, దూషింపబడి బదులు దూషింపని దేవా నీకే స్తోత్రము, చెరలో నున్న ప్రజలను రప్పించిన దేవా నీకే స్తోత్రము, చేతుల ద్వారా స్వస్థపరచిన దేవా నీకే స్తోత్రము, చిన్న జ్యోతిని చేసిన దేవా నీకే స్తోత్రము, చూచుచున్న దేవా నీకే స్తోత్రము, చెదరిన ఇస్రాయేలీయులను పోగు చేయు దేవా నీకే స్తోత్రము, చీకటిని వెలుగుగా చేయు దేవా నీకే స్తోత్రము, వంకర త్రోవలను చక్కగా చేయు దేవా నీకే స్తోత్రము, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొను దేవా నీకే స్తోత్రము, తల వెంట్రుకలు నెరయు వరకు నన్ను ఎత్తుకొను దేవా నీకే స్తోత్రము. క్రైస్తలాడు హల్లెలూయా. మరింతసేపు నీకే స్తోత్రం అని చెప్పి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచారు. మీలో ఎవరికైనా స్తుతుల పుస్తకాలు కావాలి అంటే కింద వస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, మీ అడ్రస్ పెట్టండి. ప్రభు యొక్క ఉచితమైన కృపను బట్టి మీకు స్తుతుల పుస్తకాలు పంపించడం జరుగుతుంది. అవన్నీ మాకు ఎంతో భారముతో కూడి ఉన్నాను. మా భారము మోయేవాడు మా దేవుడైన యేసయ్య. హల్లెలూయా. మేముకి అది భారమునంతా మోస్తుంది యేసయ్య. అనుదినము ఆయన మా భారమును మోయిచున్నాడు అని రూఢిగా చెప్పగలను. కాబట్టి మీలో ఎవరికైనా స్తుతుల పుస్తకాలు కావాలి అంటే ప్రభు కృపలో మాకు చెప్పండి, ప్రభు యొక్క కృపను బట్టి మీకు పంపిస్తాం. ప్రభువు మీ జీవితాలను కూడా మహిమకరముగా మార్చును కాక.
మరి ఇంతసేపు స్తుతులు చెల్లించిన మీరు ఇప్పుడు వాక్యము వినే సమయానికి వచ్చేమో ప్రార్థన చేద్దాం. ప్రభా, పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తున్న దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడండి. నీ కృపలో నీ దయలో భద్రపరచండి, మీరే దర్శించండి. అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ప్రభువా, నేనేం చెప్పాలి అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి అంశం ఏమిటి అంటే, సామెతల గ్రంథము 28:9 ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించు వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రము మనం ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే అది లా అంతే, లా. ధర్మశాస్త్రం అట వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ఇక్కడ నువ్వేదో నరహత్య చేసావు అని కాదు, లేదా దొంగతనం చేసావు అని కాదు, నీ తండ్రిని తల్లిని శపించావు అని కాదు, నీ పొరుగు వారిని వాసించావు అని కాదు. మనం అనుకుంటాం ఇవన్నీ కూడా ఆజ్ఞలు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఈ పాపములు చేయుట ద్వారా, ఇందులో ప్రాముఖ్యమైన మాట ఒకటి ఉంది సుమా, అబద్ధమాడుట. సాధ్యమైనంత వరకు అబద్ధమాడకుండా ప్రయత్నాలు చేయండి, చివరకు అబద్ధమాడకుండా మీరు జీవించగలరు. హల్లెలూయా. ఎవరైనా మీరు ఎలా ఉన్నారమ్మా అంటే, బాగున్నాం, దేవుని దయ వల్ల బాగున్నాం అని సమాధానం చెప్పడం నేర్చుకోండి. చాలామంది నేను చూసినప్పుడు ఇంకేదో అలాగా బాలేమండి, రోగాలు ఉన్నాయండి అని ఏటో సమాధానాలు చెప్తూ ఉంటారు. మన పరిస్థితుల్లోకి వెళ్ళి చూస్తే అవి అబద్ధం, వాళ్ళు బాగానే ఉంటారు. అంతెందుకు, మీదేం కూర అని అడిగినా సరే ఆ రోజు మంచి కూర వండుకున్నా ఏదో చారని ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఆ పనులు? అబద్ధం ఆడవద్దు సుమా, మాకేమీ లేవండి అని కొంతమంది అంటారు. తీరా చూస్తే వాళ్ళకి చాలా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి చూస్తే చాలా ఉన్నాయి. మరేమీ లేవన్నారు? అసలు ఆ మాట ఎందుకు చెప్పడం? జాగ్రత్త సుమా, నీవు లేదు అని కానీ, రోగాలు పేరే కానీ, మంచి ఆహారము తింటూ దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని సంతోషించకుండా నువ్వు జీవిస్తే నువ్వేం మాట పలుకుతున్నావో అదే నీ జీవితంలో జరుగుతుంది. నువ్వేదైతే లేదంటున్నావో ఖచ్చితంగా అది ఉండదు. నువ్వు ఏదైతే ఇది తిని తినలేదంటున్నావో ఖచ్చితంగా తినలేని రోజులు అంటూ వస్తాయి. ఖచ్చితంగా నీ జీవితంలో ఇది మంచి స్థితిలో ఉంటూ మాకేమీ లేవండి అని చెప్పుకుంటున్నావేమో, ఖచ్చితంగా అలాంటి రోజులు వస్తాయి. అసలు ఆ మాటలు ఎందుకు చెప్పుకోడు? సాధ్యమైనంత వరకు సుమా, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. అంతగా నీవు చెప్పడం ఇష్టం లేకపోతే మౌనముగా ఉండిపోగాని అబద్ధం ఆడవద్దు, అది ప్రభు కృపలో నీకు మంచిది కాదు. కాబట్టి ఇక్కడ ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్లో ఉంది. పాపము చేయి వారి ప్రార్థన దేవుడు వినడు. నేను పాపిని ప్రభువా అన్న ప్రార్థన వింటాడేమో, కానీ నేను పాపిని అని ఒప్పుకోకుండా పాపమును కప్పుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. అయితే ఇక్కడ అంశం అది కాదు, ఇంకొక విషయంలో కూడా ప్రార్థన వినడట ఇంకొక సందర్భం కూడా ఉంది. ఏమిటి ఆ సందర్భం? ధర్మశాస్త్రము వినబడకుండా, బైబిల్ వినబడకుండా, పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఈ 5 పుస్తకాలు, ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయ ఉపదేశ కాండము, ఈ 5 పుస్తకాలని ధర్మశాస్త్రము అంటారు.
తోరా అంటారు, హిబ్రూలో తోరా అంటారు. అలాగే పెంటట్యూక్ 5 పుస్తకాలు. అయితే ఈ 5 పుస్తకాలు ధర్మశాస్త్రము వినబడకుండా, బైబిల్ వినబడకుండా, పవిత్ర గ్రంథంలోని మాటలు వినబడకుండా, పరిశుద్ధ గ్రంథంలోని మాటలు వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన. అంటే చెవులు ఉంటాయి, వాళ్ళ వాక్యం వినరు, వాళ్ళ వాక్యం చదవరు, వాక్యం పట్ల ఆసక్తి చూపరు. అటువంటి వారి ప్రార్థన దేవుని దృష్టిలో హేయము అని రాయబడి ఉంది. నువ్వు అనుకోవచ్చు, నేను మందిరానికి వెళ్తున్నానండి, చివరి ఏదో కొద్ది సమయానికన్నా వెళ్తున్నాను, అప్పటికి వాక్యం అయిపోద్ది, ముగింపు ప్రార్థనలో ప్రార్థన చేయించుకుని వస్తున్నాను. నీ ప్రార్థన దేవుడు విన్నాడటమ్మా, బైబిల్ గ్రంథంలో ఉంది ఈ మాట. నీ ప్రార్థన అంటే దేవునికి హేయమాట. మరేం చెయ్యాలి? వాక్యం వినాలి. వినాలి అంటే నువ్వు చదవాలి, నువ్వు వాక్యం చదవాలి. వాక్యం చదివినప్పుడు అది వినగలుగుతావు, అది నీ మైండ్లోకి సూటిగా వెళ్ళిపోద్ది, నీ మనసులో ముద్ర పడిపోతుంది. కాబట్టి వాక్యమును వినాలి, వాక్యమును చదవాలి. ఈ రెండు చేయకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. ఆ ప్రార్థన దేవునికి హేయము, ఆ ప్రార్థన దేవుడికి అసహ్యము. నా మాట నువ్వు వినవు కానీ నీ మాట నేను వినాలా అంటాడట దేవుడు. దేవుడు మాట అంటే ఏంటి? బైబిల్ గ్రంథము. దేవుడు నీతో మాట్లాడటం అంటే ఏంటి? వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే నువ్వు ఆలకించవు, కానీ నువ్వు మాట్లాడితే దేవుడు వినాలా? వినాల్సిన అవసరం లేదు. వినకపోతే నాకేటండి నష్టం అని నువ్వు అంటావేమో. నష్టపోయేది మన జీవితాలే, నష్టపోయేవి మన బ్రతుకులే. మనం దేవుని నమ్ముకోవడం వల్ల దేవుడికి ఉపకారము కాదు, కానీ మనం దేవుని నమ్ముకోవడం వల్ల మన ఆత్మ క్రిందనున్న పాతాళమును తప్పించుకొని పరమునున్న జీవ మార్గంలోనికి వెళ్తుంది. హల్లెలూయా. నీ ఆత్మ రక్షించబడాలంటే నీకు ప్రార్థనే కాదు, బైబిల్ కూడా ప్రాముఖ్యమైంది, వాక్యము కూడా ప్రాముఖ్యమై ఉంది. అయితే చాలా మంది దగ్గర నేను విన్న మాటలు ఏంటంటే, నాకు చదువు రాదండి అంటారు. ఓకే, నీకు చదువు రాదు, మరి వాక్యము చెబుతూ ఉన్నప్పుడు ఆ వాక్యంలో మాటలు నాలుగన్న పట్టుకోవడానికి నీకెందుకు చేతనవ్వటం లేదు? చదువు రాని వాళ్ళు పాటలు పాడతారండి, చాలా చక్కగా పాడతారు. ప్రభు వారికి ఇచ్చిన కృపను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు, వాళ్ళు పాటలు పాడమంటే నడిపించిన నావ పాట నాలుగేసి చరణాలు, నాలుగేసి లైన్లు ఉన్న 8 చరణాలు కలిగిన పాట చూడకుండా పాడుతున్న వాళ్ళు చాలా మంది నాకు తెలుసు. సంఘంలో చాలా మందికి చదువులు రావు, కానీ పాటలు ఎంత బాగా పాడతారు. అయితే పాటలు పాడడానికి కృపనిచ్చిన దేవుడు వాక్యంను కూడా కంఠస్థ పెట్టి కృపని తండ్రిని అడగాలి మనం. హల్లెలూయా. ప్రభు నాలో ముక్కల వాక్యం అవేవి అంత కష్టం కాదు. యేసు గొప్ప దేవుడు, యేసు మంచివాడు, యేసు ఉపకారములే చేయవాడు. యేసు పాపముల కొరకు, పాపుల కొరకు రక్తము చిందించడానికి వచ్చాడు. ఎలాంటివి వాక్యంలో కడసి పెట్టాలి. ఈ వాక్యంలో మన నీకు ఎలాగ తెలుస్తాయి? నువ్వు వాక్యము ధ్యానించే టైంకి మందిరానికి రా, కనీసం రావాలి. అలా అని ప్రసంగాలకి రమ్మని కాదు, కానీ పాటల కన్నా ముందే, ప్రారంభ ప్రార్థన కన్నా ముందే నువ్వు మందిరంలో కనబడాల్సిందే. కనబడినప్పుడు ఆరాధన పాటలు అన్ని క్రమముగా జరుగుతున్నప్పుడు ఆ వాక్యము యిర్మీయా గ్రంథంలో ఉంది. యిర్మీయా గ్రంథము 6:10 వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయి. ఇప్పుడు వాక్యము ఎందుకు వినలేకపోతున్నారు? వినుటకు తమ మనసులు సిద్ధపరచుకొనలేదు. ఒక హాస్పిటల్కి వెళ్ళు, డాక్టర్ గారు ఏదో ఏదో చెబుతారు అన్నది నీవు ఎలా ఆలకిస్తావు? కొన్ని నీ ఆస్తి వ్యవహారాలు, లాయర్ గారు నీతో మాట్లాడుతున్నారు,
నీవెలా ఆలకిస్తావు? సెల్ ఫోన్ లాపేసి చెంట పిల్లల్ని పక్కన పెట్టేసి కళ్ళు చెవులు ఆల వైపే కేంద్రీకరిస్తూ ఏదో చెప్తున్నారు, అది వినాలి, అది మనకు ఉపయోగం అని నువ్వు ఎలాగైతే ఒక మనస్సుతో ఆతృతతో శ్రద్ధతో నీవు ఎదురు చూస్తూ ఉంటావి. ఒక లాయర్ని బ్రతుకును మార్చలేడు, ఒక డాక్టర్ని బ్రతుకును మార్చలేడు. నీ బ్రతుకును మార్చే నీ దేవుని యొక్క వాక్యంను నీవు ఎలా వినాలి? ఎటకారంగానా, అనాలోచనగానా, వ్యర్థమైన తలంపులు పెట్టుకుంటున్నా, చెంటి పిల్లల్ని ఆడిస్తున్నా, సెల్ ఫోన్లో మెసేజ్లు చూసుకుంటున్నా? తప్పు సుమా, వ్యర్థము సుమా, పనికి రాని విషయాలు సుమావి. ఎలాగట? వారు వీడుటకు తమ మనసును సిద్ధపరచుకొనరు. సిద్ధపరచుకోలేదంట నీవు. దేవుడు వాక్యం వెళ్ళలేకపోతున్నానండి అని ఎవరన్నా ప్రార్థనలు చేయించుకుంటారా? అమ్మ నేను దేవుని యొక్క వాక్యం వెళ్ళలేకపోతున్నాను, సమయానికి మందిరానికి వచ్చేలా నా కొరకు ప్రార్థన చేయండి అన్న ప్రార్థన అవసరతలు మనం ఎప్పుడన్నా వినగలుగుతున్నామా? ఎందుకు వెళ్ళలేకపోతున్నానంటే వాళ్ళకి అసలు అది ముఖ్యమైన అంశంగానే కనబట్టలేదు. ఏదో టైంకి వెళ్ళి ఏదో ఎక్కడో కూర్చొని ఏదో చేసేసుకొని ఆశీర్వాదం తీసేసుకొని వచ్చేస్తున్నాం చాలు అనుకుంటున్నావు. కానీ బైబిల్ గ్రంథం అంటుంది ధర్మ శాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన యెహోవాకు హేయమో, నీ ప్రార్థన దేవుడు విండు. అందుకే నువ్వు అనుకున్న కార్యాలు జరగట్లేదు, అందుకే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండట్లేదు, అందుకే నీ బ్రతుకులు ఆశీర్వాదకరంగా ఉండట్లేదు, అందుకే అన్య జనాంగం మధ్య దేవుడి నామం దూషించబడుతుంది. కాబట్టి మందిరాలకి సమయానికి రండి, వాక్యం వినండి, వాక్యము వినుటకు మనసును సిద్ధపరచుకోండి ఏకాగ్రతతో. వాక్యము వినండి, విన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు మీతో మాట్లాడాక అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. వినకుండా ఏం ప్రార్థన చేస్తావు? వినకుండా ఏం ప్రార్థన చేస్తావు? వినకుండా ఏమని అడగగలుగుతావు? వినకుండా ఏం మనవులు దేవుడికి నువ్వు చెప్పుకోగలుగుతావు? ముందు దేవుడు చెప్పిన వాక్యం విను, దేవుడు చెప్తున్న మాటలు విను, నీ పూర్ణ హృదయంతో విను, ఆలకించు, ఆలకించి వాటి ప్రకారము జీవించు. అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. ప్రభువు మిమ్మల్ని దీవించును కాక. ప్రభా, పరలోకమందును మా తండ్రి, ఈరోజు వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ కృపలో నీ దయలో భద్రపరచు. ముఖ్యముగా మందిరాలకి క్రమముగా వెళ్ళుట, వాక్యమునకు అందుకొనుట, ఆ వాక్యంలో ప్రభా మాతో మాట్లాడని మా హృదయాలు నీకు అప్పగించుకొనుట మాకు నేర్పించండి. వాక్యము వినబడకుండా, వాక్యము వినకుండా, వాక్యము చదవకుండా ప్రార్థన చేస్తా ప్రార్థన హేయమంటున్నావు ప్రభా. అందుకే మా ప్రార్థనలకి జవాబు రావట్లేదు తండ్రి. కాబట్టి ఈ రోజు నుంచైనా క్రమముగా వాక్యము చదువుతూ క్రమముగా వాక్యం ఆలకిస్తూ ప్రార్థించుకున్న అలవాటు మా అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్ములను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది హిబ్రూ బైబుల్. హిబ్రూ బైబుల్ నుంచి చూసే మనం హిబ్రూ అక్షరాలు నేర్చుకుంటున్నాం. హిబ్రూ బైబిల్లోంచి గత కాలంలో నేర్చుకున్నాం మనం ఆలెఫ్, మీకు అర్థమవుతుందా? కుడి నుంచి ఎడమకి రాస్తాం. ఆలెఫ్, బేత్, గీమే, దాలెత్. ఎంతవరకు మనం గత కాలంలో నేర్చుకున్నాం. ఈరోజు మనం ఐదవ అక్షరాన్ని నేర్చుకుందాం. ఐదవ అక్షరం హే. ఐదవ అక్షరం హే, దీన్ని హే అంటారు. దీని యొక్క న్యూమరికల్ వాల్యూ వచ్చి 5. ఏమా? హే న్యూమరికల్ వాల్యూ 5. దీనికి అర్థం ఏంటంటే కిటికి, కి ఏమా? హే. ఇది హిబ్రూలో ఐదవ అక్షరం. ప్రభువు మిమ్మల్ని దీవించును కాక.
ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆలెఫ్ భేత్ గిమెల్ దాలెత్ హే ఇప్పటికి మనం 5 అక్షరాలు నేర్చుకున్నాం ఈరోజు 6వ అక్షరం ఆరవ అక్షరాన్ని వావ్ అంటారు ఆరవ అక్షరం వావ్ ఏమా లేదా దీన్నే ఇంకోలా కూడా రాస్తారు ఇలా కూడా రాస్తారు వావ్ దీని యొక్క న్యూమరికల్ వాల్యూ వచ్చి 6 ఏమా వావ్ అంటే అర్థం ఏంటంటే ఆధారముగా ఉండేది ఆధారముగా ఉండేది ఆధారంగా ఉండేది దీన్ని వావ్ అంటారు ఇవన్నీ 119వ కీర్తనలో మీకు ఉన్నాయి ఆలెఫ్ బేత్ గిమే దాలెత్ హే వావ్ ఇప్పటికే మనం 6 అక్షరాలు నేర్చుకున్నాం ప్రభువు మిమ్మల్ని దీవించును గాక ఈ మా కార్యక్రమాలను మీరు మరలా చూడాలని అనుకుంటే గనుక మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ పేరు స్తుతులు 1000 దేవుని యొక్క మహోన్నతమైన కృపను బట్టి మాకు దేవుడిచ్చిన పరిచర్యలో ఫోన్ పరిచర్య అనే ఒకటి ప్రభు మాకు ఇచ్చారు ఈ పరిచర్య 2013 అక్టోబర్ 1 నుంచి ప్రారంభించబడింది ఇందులో ప్రార్థనా యోధులైన సిస్టర్స్ ఉంటారు వాళ్ళు ప్రతిరోజు అనేక మందికి ఫోన్లు చేసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఎవరైతే బలహీనతలో ఉన్నారో ఎవరైతే పైకి చెప్పుకోలేని వేదనల చేత కృంగిపోతా ఉన్నారో మీ అందరి కొరకు ప్రార్థించుటకు మా యొద్ద ప్రార్థన చేసే ప్రార్థనా యోధులు ఉన్నారు వీళ్ళు ఒక చోట ఉండరు కానీ దేవుని యొక్క కృపను బట్టి ఇండియా అంతటా కూడా అటువంటి సిస్టర్స్ ఉన్నారు ఒకవేళ మీకు ఇంగ్లీషు వచ్చైతే ఇంగ్లీష్లో ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఒకవేళ మీకు హిందీ వచ్చినట్లయితే హిందీలో కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు నా దగ్గర అయితే మీరు ఏ సంఘమునకు వెళ్ళని వారైతే ఒకవేళ మీ సంఘంలో మీ కాపర్లు మీ గురించి పట్టించుకోకుండా ఉండి ఉన్నట్లయితే మీరు ఈ కింద వస్తున్న నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను చెప్పుకుంటే మా దగ్గర ఉన్న ప్రార్థన యోధులకి ఆ నెంబర్ ఇస్తాను వాళ్ళే మీకు రోజు ఫోన్ చేసి మిమ్మల్ని వాక్యంలోనూ ప్రార్థనలోనూ బలపరుస్తారు ప్రపంచంలోనే ఎక్కడా లేని పరిచర్య ప్రభు మాకిచ్చారు అది దేవుని ఉచితమైన కృప మాత్రమే మా గొప్పతనం ఏది కాదు కానీ దేవుడు ఉచితముగా ఇచ్చారు ఈ ప్రార్థన చేసే యోధులు మీకే ఫోన్ చేసి మీ కష్ట సుఖాలు తెలుసుకొని మీతో మాట్లాడి మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తారు ఈ విధముగా పరిచర్య ద్వారా గత సంవత్సరాలన్నిటిలో ప్రభు కృప చూపించి ఆత్మహత్య చేసుకునే వాళ్ళని చాలా మందిని ప్రభు రక్షించారు అనారోగ్యాలతో మంచాల మీద ఉన్న వాళ్ళని ప్రభువు స్వస్థపరిచారు వివాహాలు కాకుండా ఇళ్లలో ఉండిపోయిన వాళ్ళని ప్రభువారు వివాహాలు జరిగించారు ఉద్యోగాలు లేకుండా విసిగి వేసారిపోయిన వారిని ప్రభు ఉద్యోగాలు ఇచ్చి బలపరిచారు గర్భఫలాలు లేని బిడ్డలకి దేవుడు గర్భఫలాలు ఇచ్చారు మరి ముఖ్యంగా రక్షణ లేని బిడ్డలకి రక్షణ ఇచ్చారు మేమైతే మీకు రక్షణ ఇవ్వం కానీ మీ సొంత లేదా మీ దగ్గరలో ఉన్న చర్చిలకి మీరు వెళ్ళండి మీరు అక్కడ ఒక సంఘ కాపరి మీకు దేవుడు యొక్క నామంలో మీకు నీటి బాప్తిస్తారు మేము మీ ఇళ్ళకి రాము గాని మేము మీ దగ్గరికి రాము గాని మీకు ఫోన్ చేసి ప్రార్థన చేసి మిమ్మల్ని వెన్నంటి నడిపించే ఒక వ్యక్తులుగా మేముంటాం మీరు ఎవరైనప్పటికీ స్త్రీ పురుష అనే భేదం లేదు కానీ ప్రాంత విభజన లేదు కానీ ఎవరైనప్పటికీ మా ఫోన్ పరిచర్యలో జాయిన్ అవ్వచ్చు మీ గురించి భారం కలిగి ప్రార్థన చేసే ప్రార్థనా పరులను ప్రభువు మాకిచ్చారు ప్రభు మిమ్మలను దీవించును కాక ఆమేన్